హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియో మీరు చూశారు కదా, జర్నీ అంతా. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మేము వచ్చేసాము. మా జర్నీ ఇప్పుడు ఇక్కడ డే 1 స్టార్ట్ అయ్యింది. రెంటల్ కార్ తీసుకున్నాము, రెంటల్ కార్ తీసుకుని డ్రైవ్ స్టార్ట్ అయింది మాది. ఇక్కడ నుంచే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అక్కడ నుంచి స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా తీసుకుని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఐలాండ్ అండి, ఇదంతా బిగ్ ఐలాండ్ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఒక మంచి బీచ్కి వెళ్తున్నాను, మీకు అది కూడా చూపిస్తున్నాను. యా, మనం బీచ్కి వచ్చేసామండి. ఇది వైట్ సాండ్ బీచ్ అండి. అంటే మీరు చూస్తున్నారు కదా, చూసారా ఇసుక ఒక వైట్గా ఉంది. ఇక్కడ బీచెస్లో చాలా వెరైటీ బీచెస్ ఉంటాయి. వైట్ సాండ్ బీచ్, గ్రీన్ సాండ్ బీచ్, బ్లాక్ సాండ్ బీచ్, ఇలా మీకు అన్నీ ఉంటాయండి. చూసారా వాటర్ కూడా ఎలా ఉన్నాయో, బ్లూ కలర్లో ఉన్నాయి. ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అండి. ఇది క్రౌడ్ కూడా, వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది, కానీ అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇది ఐలాండ్ చాలా పెద్దది, ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కానీ పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ వీకెండ్ కాబట్టి ఇంత మాత్రమేనా ఉన్నారు, అది కూడా ఫేమస్ కాబట్టి. ఇది చూసారా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో ఇక్కడ. యా, నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్తున్నామండి. మౌంటైన్ ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. సీనిక్ ప్లేస్ అండి అది. ఈ డ్రైవ్ చెప్పాను కదా నేను మీకు, ఇది ఈ ఐలాండ్ అయితే చాలా పెద్దదని. డ్రైవ్ ఎక్కువ, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనకి డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, జర్నీ ఎక్కువ చేయాలి. బట్ కానీ మనం ఆ జర్నీని కూడా మనం ఎంజాయ్ చేస్తాము. చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ట్రీస్ కానీ, మనకి సీ కనిపిస్తూ ఉంటుంది, సీనరీస్ కానీ అవన్నీ కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తామండి. జర్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. యా, మనం ఇక్కడ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఐలాండ్ చూస్తామండి. ఈ పైకి ఇక్కడ మనం, ఇది మౌంటైన్ అని చెప్పాను కదా, ఇప్పుడు కొండ పై నుంచి చూస్తే మనకి ఈ ఐలాండ్ మొత్తం మనకి కనిపిస్తుంది. అంటే మొత్తం అంటే ఒక సైడ్ అంతా మనకు కనిపిస్తుంది, కింద ల్యాండ్, వాటరు, సముద్రం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎండలు కూడా టూ మచ్ ఉన్నాయండి. మన సేమ్ మన ఇండియాలో ఇప్పుడు సమ్మర్ ఎలా అంటున్నారో అందరూ, ఇక్కడికి వచ్చాక కూడా మాకు బాగా అసలు 2 రోజులు బాగా ఉన్నాయండి ఎండలు. మేమున్నారు 2 డేస్ అలాగే ఉంది మొత్తం. అది మొత్తం అక్కడ పైనుంచి ఇలా ఓ పక్కన మనం డ్రైవ్ వెళ్తూ ఉంటాము, ఓ పక్కన మనం ఇలా కార్ వెహికల్ పార్క్ చేసి సీనిక్ పాయింట్ అని చెప్పి ఇలా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్తారు ఇక్కడ టూరిస్టులు అందరూ.
నెక్స్ట్ మేము రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ మీకు నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, ఫ్లవర్ని చూస్తున్నారు కదా, అది మీరు పాస్ చేసి వీడియో చూడండి. దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అది ఊరికనే నేను మీకు చిన్న క్లిప్ లాగా యాడ్ చేశాను వీడియోలో. నాకు చాలా నచ్చింది ఆ ఫ్లవరు. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి, మలసాడస్ అని. మా ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, అది టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము మేము. మీకు అంటే ఇవి మలసాడస్ అనేవి ఇక్కడ మేము ఉండే ప్లేస్లో కూడా ఉంటాయి, కానీ ఏంటంటే మన ఇండియాలో బేకరీస్ టైప్లో ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, వీళ్ళు ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు, ఇక్కడే మనకి మన ముందే వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. దీంట్లో నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ మనకి కోకోనట్, గోవా, స్ట్రాబెర్రీ, ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. మేము అన్నీ ట్రై చేసాము, అన్నీ బాగున్నాయి, చాలా బాగుందండి. అది మేము అవి తీసుకున్నాం కూడా, ప్యాక్ చేసాము ఇక్కడ మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికని. మీకు ఆ మలసాడని కూడా మేము మీకు ఒకసారి మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. అదేనండి మలసాడ అంటే. మేము ఇక్కడ టేస్ట్ చేసాము, మేము ఇంటికి కూడా తీసుకెళ్ళాము. నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ నుంచి కూడా మనకి చూసారా వ్యూ అంతా కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం డౌన్కి వెళ్ళిపోతే సేమ్ మనం అంతకుముందు నేను మౌంటైన్ బైక్ వచ్చి మనకి ఐలాండ్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తాయి, ల్యాండ్ కాదు, మనకి సముద్రం కింద బీచ్ లాగా అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం ఇలా చిన్న వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కింద ఇక్కడ కూడా అంటే ఇది ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అండి, దీన్ని కూడా చూస్తారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. చూస్తున్నారు కదా ఇదేనండి. ఇక్కడ మనకి ఈ ప్లేసెస్కి ఈ ప్లేస్కి సంబంధించి మనకి అక్కడ కొన్ని ఇలా ఇన్ఫర్మేషన్స్ ఇలా బోర్డ్స్ మీద ఇలా రాసి కూడా పెట్టారు. మనం ఇది ఎప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఐలాండ్ గురించి ఇలా ఈ ప్లేస్ గురించి అన్నీ ఇలా అక్కడ మెన్షన్ చేస్తున్నాయండి. ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదండి, కింద కూడా వెళ్ళొచ్చు, అప్ అండ్ డౌన్ 2 అవర్స్ డ్రైవ్ అండి. ఇక్కడ ఇంకా మనం 1 వీక్ ప్లాన్ చేసుకుని ఉంటే నిదానంగా మనం అవన్నీ కూడా కవర్ చేయొచ్చు, కానీ 2-3 డేస్ ఉండేవాళ్ళంటే కొన్ని ప్లేసెస్ వరకు పిక్ చేసుకుని మెయిన్ చూసి వెళ్తారు. మేము ఇంకా కిందకి వెళ్ళలేదు, మేము పైనుంచి చూసి ఇంకా రిటర్న్ అంటే మనం మళ్ళీ బ్యాక్ వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా అవకాడో చెట్టు ఉందండి, ఇక్కడ చూసారా ఇక్కడ అవకాడోలు కనిపిస్తాయి. చాలా చిన్న చిన్నవి అండి, అవకాడో చాలా కాస్ట్ ఇక్కడ. కానీ మనకి ఐలాండ్లో అవకాడోనే కాదండి, మేము డ్రైవ్ వెళ్తుంటే సైడ్స్ని అవకాడోలు, జామ చెట్లు, మ్యాంగో ట్రీస్, లీచీ ట్రీస్, ఇలా చాలా మనకి ఫ్రూట్స్ చాలా కనిపిస్తాయండి ట్రీస్ మనకి సైడ్స్న. ఇక్కడ మెయిన్ ఐలాండ్లు ఏంటంటే మెకడమియా నట్స్ అండి, అవి ఇక్కడే పండుతాయి. అవి మనకి తోటలు కూడా చాలా కనిపించినాయి మాకు. ఇక్కడ జామ చెట్టు ఉందండి, మేము డ్రైవ్ వెళ్తుంటే కనిపించింది మాకు. ఇక్కడ ఆగి మేము కాయలు కోసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ ఐలాండ్లో, వాళ్ళ ఇంటికి స్టే చేద్దామని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఇది వాళ్ళ ఇంటి దగ్గర అండి, వాళ్ళ ఇంటి దగ్గర వైట్ పికాక్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను నేను. ఈ వైట్ పికాక్స్ చాలా బాగున్నాయండి, ఇవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అక్కడ. Thank you.
ఇప్పుడు మేమున్న ఇంటి దగ్గర ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ ఒక చిన్న పాండ్ లా ఉంది మనకి. ఆ ఫ్రంట్ మనకి వాటర్లో స్మాల్ స్మాల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి లోటస్, ఇవి మనకి తామర పూలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. తామర పూలు అవి చాలా బాగున్నాయి, కానీ అవి 2-3 డేసే ఉంటాయి అంట ఫ్రెష్గా. అవి చూస్తున్నారా చాలా ఉన్నాయి, అవి కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వీళ్ళకి 30 ఎకర్స్ ల్యాండ్ అండి ఇదంతా. 30 ఎకర్స్ ల్యాండ్లో వీళ్ళ హౌస్ ఉంది, అది మొత్తం వీళ్ళదేనండి. ఈ హౌస్ వాళ్ళదే. ఇప్పుడు మనకు అనిపించేదంతా వాళ్ళదే. ఇక్కడ మనకి ఈ 30 ఎకర్స్ ల్యాండ్లో మనకి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయండి. మ్యాంగో ట్రీసు, లీచీ ట్రీసు, ఇంకా చాలా జామ చెట్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీకు ఫిష్ పాండు అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.